అండి, వెల్కమ్ టు తారో క్లాక్స్. నేను ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ పోరాటాల గడ్డ మా అడ్డ ఉస్మానియా యూనివర్సిటీకి ఎంటర్ అవుతున్నాను. దీంతో నాకు 2003 అంటే 20 సంవత్సరాల అనుబంధం. 2003లో వచ్చాను యూనివర్సిటీకి, 20 సంవత్సరాల అనుబంధం. మా జీవితం అంతా దీని చుట్టుపక్కల ఈ పేరు చెప్పకుండా, ఈ నీడ పడకుండా జరగదు, అంటే ఇప్పటికైనా ఎప్పటికైనా. సో అట్లాంటిదే 40 ఏళ్ళ ప్రస్థానం ఎర్రారంతో ఉంది. ఆ పేరు కూడా ఒక శిఖర స్థాయి అంటే అనుకున్నాను. సో నిన్న మనం చేసిన వీడియో, నిన్న మొన్న చేసాం కదా, బిగ్ టీవీ మీద కానీ మామూలుగా వాస్తవ పరిస్థితులు ఎర్రవారం అని చెప్పి చేసాం కదా, చాలా చక్కటి రెస్పాన్స్ వచ్చింది. వారు చేసిన చిల్లర వేషాలకు భక్తుల నుంచి ఒక తీవ్ర నిరసన వ్యక్తమైంది. వాని వీడియోలు కూడా విపరీతమైన, అంటే ఒక కామెంట్ సెక్షన్ చూస్తే, ఆ వీడియో మనిషి అన్నోడైతే ఆ కామెంట్ సెక్షన్ చూస్తే డెఫినెట్గా వాడు ఆ వీడియోస్ డిలీట్ చేయాలి. కాకపోతే అది వాళ్ళు వ్యూస్ కోసం సబ్స్క్రైబర్ కోసం చిల్లర డబ్బుల కోసం చేసే ఏదో వీడియోలు కాబట్టి, శివుని ఎత్తులు లేరు కాబట్టి బిగ్ టీ వాడైతే అదేమి డిలీట్ చేయలేదు. కాకపోతే కొంచెం ఏమంటారు, మాట మార్చి భక్తులు రావటం సంతోషం, దేవుడు ఇంత ఎదగటం సంతోషం, నమ్మకాన్ని క్యాచ్ చేసుకోవద్దని ఏదో నీతి శుద్ధులు చెప్తున్నాడు బుద్ధిమంతుడిలా. వాటి ఎంచుకున్న మార్గం, వాడు తీసుకున్న కంటెంట్ తప్పని తెలిసి వచ్చి తప్పు తెలుసుకొని ఏదో కొంత సత్ప్రవర్తన కలిగినట్టు చేస్తున్నాడు. ఎనీవే, పోనీ మార్పు మంచిదే కదా. ఎవరికైనా కానీ, హిందూ దేవుడి పట్ల కానీ, హిందూ భక్తుల పట్ల కానీ, హిందువుల పట్ల కానీ, ఇది మా అడ్డ ఉస్మానియా యూనివర్సిటీ. అంటే ఇది ఆర్ట్స్ కాలేజ్, మనది సైన్స్, ఇది ఆర్ట్స్ కాలేజ్. మాది ఇటు సైడ్ ఉంటా, లెఫ్ట్ సైడ్లో హియర్ ఇట్ ఇస్, ఎటు ఉంటుంది మాది. నేను ఎంఎస్సి బాట్ చేశాను. ఎనీవే, వదిలేద్దాం. ఇప్పుడు భక్తులకు శుభవార్త ఏంటంటే, కొత్తగా షెడ్లు, అంటే ఒక 10,000 మంది భక్తులు నిల్చోవడానికి, అంటే క్యూ లైన్లో కూడా పెద్ద షెడ్ ఆల్మోస్ట్, అది ఒకటి. నెక్స్ట్ అన్నదానం కూడా సపరేట్ చేసి, మా ఊరు సర్పంచ్ గారు చెప్పారు కదా, వీరేపల్లి సుబ్బారావు గారిని, దేశంలో అత్యంత పెద్ద వయస్కుడు ప్రస్తుత సర్పంచ్ కాంగ్రెస్ నుంచి వీరేపల్లి సుబ్బారావు గారు. వాళ్ళ తమ్ముడు కూడా మినిస్టర్ చేస్తున్నారు గతంలో గోదావరి నియోజకవర్గానికి. వారు 1 కోటి రూపాయలు పెద్ద మనసుతో భక్తులకు అన్నదానానికి ఒక ఏమంటారు దాన్ని, గది అంటామా, రూమ్ అంటామా, వసతి రూమ్ అంటామా, కానీ అన్నదానానికి సంబంధించి 1 కోటి రూపాయలు ఇచ్చారండి. చాలా పెద్ద అమౌంట్, పెద్ద మొత్తంలో, పెద్ద మనిషి పెద్ద మొత్తంలో ఇచ్చాడు. ఆయన పేరు చిరస్థాయిగా ఎర్రవరంలో ఎప్పటికీ ఆయన ఇలాంటి కార్యక్రమాలు చాలా చేసే, ఊరికి కావాల్సినప్పుడు అవసరం వచ్చినప్పుడల్లా నేనున్నానని ఆయనకి చేసే సహాయం చేసే అవకాశాన్ని, ఆర్థిక స్తోమతని, పెద్ద మనసుని అన్నీ దేవుడిచ్చాడు. ఆయన నిండు 100 ఏళ్ళు ఉండాలి, మంచిగా ఉండాలి. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఆయన ఇంకా ముందు పాల్గొనాలి. తర్వాత చైర్మన్ గారు వచ్చిన నుంచి కొద్ది రోజులు కొంత పని జాప్యం జరిగిన వాస్తవం. పని ఎంత లేట్ అయినా కానీ ఇప్పుడు మాత్రం చాలా శీఘ్రంగా, చాలా స్పీడ్గా ఆ షెడ్ అయితేంది, అన్నదానం అయితేంది, వాటర్ అయితేంది, నెక్స్ట్ మరుగుదొడ్లు మేము జస్ట్ 10 సరిపోతాయి కూడా, 10 కాదు ఇంకొక 20 అనేది జస్ట్ నెక్స్ట్ ఫ్రైడే కల్లా 20 డంప్ అవుతాయి. అంటే 20 మొబైల్ టాయిలెట్స్ బుక్ చేసాం, అవి వర్కౌట్ అయితే ఇమీడియట్గా 100 పెట్టేద్దాం అనుకుంటాం. ఊరు ఎంట్రన్స్ నుంచి చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లో భక్తులకి, అంటే మామూలుగా పాపం భోజనాలు లేకున్నా, లేకుంటే సంథింగ్ దర్శనం కొంచెం లేట్ అయినా సహిస్తారు, కానీ పాపం అంత దూరం నుంచి వచ్చే ఆడబిడ్డలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ వాష్రూమ్స్ లేకపోతే చాలా తీవ్రమైన సమస్యగా ఉంది. సో దాన్ని తక్షణం యుద్ధ ప్రాతిపదికన అదొక్కటి తీసుకున్నాం. ఒక 20 అయితే జస్ట్ అదొకటి ప్రామిస్ చేయగలుగుతాం. నెక్స్ట్ వీక్ అంటే మీరు ఈ శుక్రవారం కదా, నెక్స్ట్ గురువారం కల్లా అవి అందుబాటులోకి వచ్చే ఏర్పాటు అయితే అడ్వాన్స్ ఇవ్వడం కూడా జరిగిపోయింది. సో నో నీడ్ టు వరీ. ఆర్డీఓ గారు కూడా వచ్చారు ఈరోజు, కొత్త ఛార్జ్ ఇస్తారు. ఆయన కూడా ఈ రోడ్ ఎక్స్పాన్షన్ గురించి మాట్లాడారు మార్నింగ్ కొద్ది. ఆయన ఈరోజు వచ్చాడు 1-2 డేస్లో ఫ్యామిలీతో విజిట్ చేసి స్వామి వారి దర్శనం చేసుకొని అక్కడ వాస్తవ పరిస్థితి చూసి రోడ్ ఎక్స్పాన్షన్ కానీ ఇట్లా భక్తులకు ఇంకేమైనా చేయగలుగుతా ప్రభుత్వం నుంచి అనే విషయాన్ని కూడా పరిశీలిస్తానన్నారు.
ఇంకేంటండి, అన్ని చకటగా జరిగిపోతున్నాయి. యాక్చువల్లీ ఈరోజు ఫుల్ వర్షం అండి. భక్తులు రాత్రి నైట్ దేవుడి దేవాలయం నైట్ చాలామంది రాలేకపోయారు, రాలేనందుకు చాలా సంతోషంగా ఉంది. దానివల్ల ఇబ్బందులు తగ్గినాయి, కానీ ఉదయం మొత్తం దుమ్ము లేపారండి. 150,000 మినిమం 150,000 పబ్లిక్ వచ్చి ఉంటారు ఇప్పటివరకు అయితే. 1.5 lakh అండి. ఆల్మోస్ట్ 3 kilometers ముందే వెహికల్స్ పార్క్ చేసుకుని పొలాలు నుంచి అవరాలు దూకుతూ గుట్టలు దాటుతూ కాలువలు దూకుతూ వస్తున్నారు. సంబరంగా ఒక విధంగా సంబరంగా అనిపిస్తుంది. వాళ్ళకి సరైన సౌకర్యం ఇంకా ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా ఇస్తే బాగుంటుంది అన్న ఆశ ఆతృత కూడా మాకు ఉంది. మేము ఉండటానికి హైదరాబాద్ ఉన్నా కానీ మనసంతా ఊరు చుట్టే తిరుగుతుంది. ఎప్పుడో ఒకసారి వెళ్ళి వచ్చే ఊరికి ఎప్పుడు బయటికి రావద్దు, అక్కడే ఉండాలంత ఉత్సాహం అనిపిస్తుంది అక్కడికి రావాలని. సో రేపు వెళ్తున్నాం. గుడికి సంబంధించి ఇంకేమైనా మౌలిక సదుపాయాలు కానీ సౌకర్యాలు ఇంకేం తక్కువ పడితే చూసి అందరం అంటే మామూలుగా ఇక్కడ హైదరాబాద్ మిగతా ఇక్కడ అందరూ కలిసి ఒక దగ్గర చిన్న మీటింగ్ అనుకున్నాం. మీటింగ్లో కూడా ఇంకేం భక్తులకు ఏ విధంగా చేయగలుగుతాము, ఏ విధంగా గుడిని ఇంకా ఇటువంటి చిన్న చిన్న అపోహలు కానీ ఆరోపణలు రాకుండా ఇంకా ఎఫెక్టివ్గా ఏం చేయగలుగుతాం పారదర్శకంగా భక్తులకి, ఊరి ప్రజలకి, ఊళ్ళో దేవుడి గుడిని నమ్ముకున్న భక్తులకి కానీ ఊరి వ్యక్తులకు కానీ ఏవే సహాయం చేయగలుగుతాం విషయాన్ని కొంచెం క్షుణ్ణంగా పరిశీలించి చర్చించి దానిపై ఒక నిర్ణయాలు తీసుకునే దశగా రేపు మీటింగ్ ఉంటుందని ఆశిస్తున్నాం. కాకపోతే ఒకటి రెండు తెలుసు కదా, ఏ ఊరన్నా కొంచెం చిన్న చిన్న అపార్థాలు అనవసర మాటలు జరుగుతుంటాయి, దానివల్ల మీటింగ్ ఖరాబ్ జరుగుతుంది. అలాంటి ఎటువంటి విఘ్నాలు జరగకుండా మీటింగ్ ఫలప్రదం అవ్వాలని, ప్రజలకు ఊరి ప్రజలకు వచ్చే భక్తులకు మేలు జరగాలని ఆశిస్తున్నాం. ఏదైనా కానీ గుడికి సంబంధించిన విషయాలు మీరు అక్కడిక్కడ కాదు, డైరెక్ట్గా నా యూట్యూబ్ వాళ్ళు పెట్టేయండి. కమెంట్స్ ఇవ్వాలని కానీ లేకుండా కాంటాక్ట్ చాలా వీడియోస్ నా కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాను, వీలుంటే కాంటాక్ట్ షేర్ చేయండి. అంటే మీకేమైనా మీకు కలిగిన అసౌకర్యం కావచ్చు, మీరు ఏమైనా ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు, ఏమన్నా మీకు సంబంధించిన ఏమైనా గుడి మా ఊరు నుంచి మీకు కలిగిన ఇబ్బందిని నా దృష్టికి తీసుకొస్తే ఎట్టి పరిస్థితుల్లో మీకు అటువంటి సమస్యల నుంచి ఖచ్చితంగా గుడి మేనేజ్మెంట్తో కానీ ఊరి పెద్దలతో మాట్లాడి సమస్యను పరిష్కరించే దిశగా నేను ప్రయత్నం చేస్తాను. ఆ ప్రయత్నంలో మిమ్మల్ని ఎప్పుడు నిరాశపరచను. ఇంకొకటి, మ్యాక్సిమం అందరూ ఏంటంటే వాక్కు అంటున్నారు కదా, ఆ వాక్కు గురించి నన్ను అడగొద్దని. నేను ఎప్పుడు దాన్ని ప్రమోట్ చేయలేదు, చేయను కూడా. స్థానబలం తప్ప దేవుడు అనేది ఉన్నాడని దేవుణ్ణి నమ్మండి. ఆ వ్యక్తి ఈ వ్యక్తి శక్తి ఏ శక్తిని నమ్మొద్దు. ఎవరైనా కానీ మానవ మాత్రులే, మనుషుల్ని దేవుళ్ళు చేసే కార్యక్రమం చేయకండి. అలా చేసి డబ్బులు అడుగుతున్నారని మాకు చెప్పకండి ప్లీజ్. ఎందుకంటే మేము అసలు అలాంటి ఎంటర్టైనే చేయట్లేదు. మీరు వాళ్ళు డబ్బులు అడుగుతారు, వీళ్ళు డబ్బులు తీసుకున్నారు, మా కోరికలు నెరవేరలేదు, ఇలాంటి విషయాల్లో కొంచెం మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. గుడి దగ్గర గుడి వాళ్ళే చాలామంది అన్నారు పార్కింగ్ ఏర్పాటు చేయొచ్చు కదా, దర్శనానికి టికెట్ పెట్టండి, ప్రత్యేక దర్శనానికి టికెట్ పెట్టండి అని చాలామంది చెప్తున్నారు. అలాంటి ఉద్దేశం కానీ అభిప్రాయం కానీ అలాంటి తొందరపాటు నిర్ణయాలు గుడి కానీ మా ఊరు ప్రజలను తీసుకోరు. ఈ గుడి అనేది పేద ధనికులకు అతీతంగా ఉండాలి, ఆదర్శంగా ఉండాలి అనేది మొదటి నుంచి మా మోటో. మేము కూడా ఇప్పుడు ఆందోళన చెందిందంటే ఒకవేళ ఎండోమెంట్ అయితే చివరికి వాళ్ళ ఆధునకు పోతే వాళ్ళు టికెట్లు పెడతారేమో, ఇట్లా చేస్తారని కొంచెం అలాంటి భయం కూడా మాలో ఉంది. అట్లా పెడితే మా దేవుని మేమే డబ్బులు పెట్టి చూసుకోవాలన్న టెన్షన్ కూడా ఉంది మాకు. సో అలాంటివి జరగొద్దని మేము కూడా చాలా వరకు ఇలాంటి ఎంటర్టైన్ చేయట్లేదు. గుడి నిర్మాణం మా సమక్షంలో మా చేతుల మీదుగా అంగరంగ వైభవంగా అలా జరగాలనే మా ప్రయత్నం. అందులో చాలా వరకు మీ ఇప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ 1 year వస్తుంది కదా, ఈ 1 year చాలా వరకు అన్ని అవాంతరాలన్నీ ఎదుర్కొంటూ చిన్నగా ఒక్కొక్కటి అంటే ఆల్ ఎట్ ఏ టైమ్ చేయలేం కదా ఎవరైనా కానీ. ఒక చిన్న ఇల్లు కట్టడానికి 2-3 years పడుతుంది. అలాంటిది బృహత్తర కార్యక్రమం. అదిగాక ఏ రోజు మనకు చూసారు పోయినసారి అంటే ఆ గుట్టను తులచడానికి పెద్ద పని ఉండదు. ఆ గుట్ట తర్వాత పార్కింగ్ తర్వాత బాత్రూమ్ తర్వాత ఈ మొబైల్ టాయిలెట్ తర్వాత షెడ్ తర్వాత ఇట్లా 1 by 1 చేసుకుంటూ పోతూనే ఉన్నాం. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేవు గుడికి కానీ ఊరికి కానీ. కాకపోతే సమయం కొంత సమయం అండి, అర్థం చేసుకోండి.
ఊరి జనాలకు కానీ కమిటీ మెంబర్స్కి సహకరించండి. ముఖ్యంగా ట్రాఫిక్ అండి, వెహికల్స్ మీరు అక్కడ పెట్టి దగ్గరలో ఎక్కడో పెట్టి దర్శనానికి పోతే మీరు వచ్చిన 3-4 గంటలు మీ వెహికల్ వల్ల ఇతరులు ఇబ్బంది పడద్దు, దానివల్ల ఊరు మొత్తం స్తంభించిపోతుంది. మీరు తీసుకునే అంటే ఎక్కడ చేసినా కానీ కమిటీ నిర్దేశించిన ప్రాంతాల్లో వెహికల్స్ పార్క్ చేయండి. అది మీకు మంచిది, వచ్చే భక్తులకు కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. మీరు చేసే చిన్న చిన్న తప్పు వల్ల గంటల కొద్దీ ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుంది. పోలీస్ యంత్రాంగం ఎంత కష్టపడ్డా, ఊరు యువత ఎంత టీమ్గా ఉదయం సాయంత్రం నైట్ 3 షిఫ్ట్లే కష్టపడ్డా కానీ వచ్చే భక్తుల సౌకర్యం అంటే వాళ్ళ కోఆపరేషన్ లేకుండా వాళ్ళ యొక్క విచక్షణ వాళ్ళ యొక్క ప్రవర్తన దాన్ని బట్టి అక్కడ స్మూత్గా సాగుతాయి కార్యక్రమాలన్నీ. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎటువంటి సలహాలైనా సూచనలైనా అసౌకర్యాలైనా మీకు జరిగిన ఇబ్బందులు ఏదైనా కానీ కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ. జై బాల ఉగ్ర నరసింహ ఎర్రవరం. ఇంకొక 15 రోజులు అంటే 2 వీక్స్ ఆల్మోస్ట్ 3 వీక్స్ అనుకోండి. ఈ 3 వీక్స్ అయితే నేను కూడా ఫ్రీ అయిపోతాను. చూడండి, మా ఊరికంటే చాలా ఫరస్ట్ ఉంది. ఇక్కడ చూడండి, ఇది హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ బిఫోర్ అండి, బావాజీ కన్నా ముందు ఈ రోడ్లు కథ. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ తారక్ వ్లాగ్స్ ఫర్ బెటర్ మోర్ ఇన్ఫర్మేషన్స్ అండ్ బ్యాన్ బిగ్ టీవీ.